బాల్యమున కృష్ణుడు బహుకొంటే వాడు, గోపికల ఇళ్ళలో గోప్యముగా చొచ్చి పాలు వెన్న జున్ను మీదెడలు జుర్రి తనతోటి బాలురకు తనియంగా పెట్టి పట్ట వచ్చిన వారి నిట్టికి గురించి చిక్కినట్టు చిక్కి తుర్రునను పారు. నాడు కిట్టయ్య ఒక గోపిక ఇంట తక్కుతూ తారుతూ నక్కుతూ చొచ్చి వెన్న బాన చూసి చిన్ని కన్నయ్య చిన్నగా దరి చేరి లోన చెయ్యిదేను. అయ్య రావటం చూసింది గోపిక దొంగ నీటికి దొరికి పట్టి దండింతు అనుకుంటూ గోపెమ్మ అచ్చటకు వచ్చే ఎవరురా అబ్బాయి ఎవరురా నీవు అడిగింది గోపెమ్మ అనుచుకొని నవ్వు. కొంటే కృష్ణుడు తలను పైకెత్తలేదు ట్రక్కు కైనను తిప్పి చూడనే లేదు. ఎవరురా పలకవేం గద్దించే గోపిక నేనా నేను నేను బలరాము తమ్ముడను ఎరుగవా నీవు మా ఇంటి లోపలకు ఏమి వచ్చితివి మా ఇల్లే అనుకుంటి మీ ఇల్లే అనుకోని మా ఇంటికొస్తివా బాగుంది అబ్బాయి బాగుంది కాని వెన్న బాణలోన చెయ్యి పెట్టావేం దొంగ దొరికాడింక ఏమి చెబుతాడు అనుకుంది గోపెమ్మ చిలిపి కన్నయ్యలే నంతంత దొరుకునా అమ్మా గోపెమ్మ ఏమి చెప్పేది మావు దూడకటి తప్పిపోయింది వెన్న బాణలో దూరి కూర్చున్నదేమో. వెతుకుతున్నానమ్మ వెతుకుతున్నాను దూడెక్కడైనను దూరునా బాణలో కొంటే మాటలు నమ్మి ఊరుకుంటానా ఎందుకమ్మా తల్లి ఎందుకీ గొడవ